ಶ್ಯಾಮ್ ಸರ್ ತಮ್ಮ ಫೋಟೋ ಏ ತಾರಾಚಂದ್ ಸಾಬ್ ಬರ ಬರ ತಾರ ಓಡಿ ವಿಡಿಯೋ ವಾತೆ ಕರ್ರು ಸರ್ ಬೈಟ್ ವಾಯ್ಸ್ ఆల్ ఇండియా బంజార సేవా సంఘ తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఈరోజు ఒక ప్రొసీజర్ ప్రకారం గౌరవనీయులు అజ్వర శ్యామ్ నాయక్ గారు ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. వారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, జీవితకాలం సభ్యులు యొక్క సమక్షంలో ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యొక్క నియమ నిబంధనల ప్రకారం ఈ యొక్క ఎన్నికని శ్యామ్ నాయక్ గారు నిర్వహించి నాకు ఈ బాధ్యతల్ని అప్పచించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేక మంది జాతి పెద్దలు, రాజకీయ పార్టీలకు అతీతంగా
ఈ యొక్క సంఘంలో మాతృ సంఘంగా ఈ యొక్క సంఘాన్ని భావిస్తారు. నాకు కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశం, గత నలుగురు అధ్యక్షుల దగ్గర గౌరవ కిషన్ సింగ్ మాజీ శాసనసభ్యులు, తర్వాత రిటైర్డ్ ఐజీ పెద్దలు గౌరవనీయులు జగన్నాథరావు గారి దగ్గర, తర్వాత వారి దగ్గర జనరల్ సెక్రటరీగా పనిచేసి, తర్వాత మళ్ళీ కిషన్ సింగ్ గారు అధ్యక్షుడైన తర్వాత వారి దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, శ్యామ్ నాయక్ గారు, తారా చందు, సి కిషన్ సింగ్, అట్లాగే బాబు సింగ్ అందరం కూడా ఐదుగురం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఈ యొక్క సంఘాన్ని ముందుండి నడిపించాం. వాళ్ళ యొక్క స్ఫూర్తితోని, వాళ్ళ యొక్క సహకారాలతోని అనేక మంది జాతి పెద్దలు, నాలాంటి ఒక సామాన్య కార్యకర్త ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడిగా కొనసాగాలి, ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి వారు ఏ ఉద్దేశంతోనైతే, ఏ ఆశతోనైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో అటువంటి యొక్క బాధ్యతని తప్పకుండా జాతి పెద్దల గౌరవాన్ని కాపాడుతూ జాతికి ఎక్కడ నష్టం జరిగినా అక్కడ నేను వాళ్తానని, ఎలాంటి ఇబ్బంది పడకుండా నేను బంజారా జాతి అభివృద్ధి కోసం బంజారా జాతి పెద్దల గౌరవాన్ని కాపాడుతూ జాతికి ఎక్కడ నష్టం జరిగినా అన్ని జాతుల కోసం పనిచేస్తున్న అన్ని సంఘాలని, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు అనేక ఉద్యమాలు చేస్తామన్నారు, అట్లా ఉద్యమాలు చేసి అన్ని సంఘాలని కూడా వారిని కలుపుకొని వారి యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క విధానాలని తీసుకొని ఆ రకంగా మేము ముందుకు పోవడానికి నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నెరవేరుస్తానని చెప్పి 33 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఏదైతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బైలా ఉన్నదో ఆ బైలా ప్రకారం అన్ని చోట్ల శాశ్వత సభ్యం, జీవితకాల సభ్యత్వం, యాక్టింగ్ సభ్యత్వం, అట్లాగే సాధారణ సభ్యత్వం, ఈ మూడు రకాల సభ్యత్వాన్ని కూడా రాష్ట్ర కార్యవర్గంలో ఒక నిర్ణయం చేసుకుని ఆ ప్రకారం సభ్యుడు ఉన్నవాడు మాత్రమే, సభ్యత్వం ఉన్నవాడు మాత్రమే సంఘంలో వాళ్ళ యొక్క బాధ్యతలు రావటం కానీ మాట్లాడటం కానీ జరగాలి. ఎవరు పడితే వాళ్ళు అడగులుగా మాట్లాడి సంఘం యొక్క నాయకుల గౌరవాన్ని దిగజార్చే పద్ధతులు మాత్రం మంచిది కాదు, అది ఎవరికైనా మంచిది కాదు. ఎవరైనా సభ్యుడున్నవాడు ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ ప్రొసీజర్ ప్రకారం పోవాలి తప్ప ప్రొసీజర్కి విరుద్ధంగా ఎవరు పోయినా ఆ కమిటీ నిలవజాలదు. ఎందుకంటే గౌరవ కిషన్ సింగ్ వారసత్వంతో మొదలైన ఈ తెలంగాణ రాష్ట్ర ఏఐబిఎస్ఎస్ కమిటీని జగన్నాథరావు గారు, శ్యామ్ నాయక్ గారి యొక్క వారసత్వాన్ని నేను కొనసాగించి నన్ను ఏ బాధ్యత ఇస్తారో దానికి తప్పకుండా నేను నెరవేర్చి అన్ని జిల్లాల్లో మన సంఘాన్ని బలోపేతం చేయడం కోసం పనిచేస్తానని అందరి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సూచనల మేరకు, మొత్తం రాష్ట్ర కార్యవర్గం యొక్క సూచన మేరకే నేను మొత్తం ఉమ్మడి అభిప్రాయాలతో పోతే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావియనని చెప్పి అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శివలాల్, జై మరమయాడి, జై బంజారా. ఎప్పుడు ఉంటుంది సార్.